మేము వక్రతుండ ఫ్రెండ్స్ అసోసియేషన్ అండి, బాగ్లింగంపల్లి మన ఇక్కడనే బాగ్లింగ నారాయణగూడ దగ్గర నుంచి. ఎవ్రీ ఇయర్ మేము 20 ఇయర్స్ నుంచి పెడుతున్నాం. మేము 25 ఇయర్స్ ఇయర్లీ. అయితే ఇప్పుడు ఇయర్ కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. అన్ని కోవిడ్ ప్రోటోకాల్స్ అన్నీ పాటించు అనేది వస్తే చూద్దామని వచ్చాము నార్మల్గా. సుందర్ కళాగర్ ఇది దూల్పేట్ల ఫేమస్ నంబర్ వన్ ఉంటుందని మేము ఆల్రెడీ సుందర్ కళాగర్ నుంచి లైన్గా 3-4 టైమ్స్ ఇక్కడ నుంచి తీసుకొచ్చినాం మేము లైన్గా ఎవ్రీ ఇయర్. అది కూడా ఒకసారి చూసాము ఆగస్ట్ 15 రోజు వచ్చి మళ్ళీ ఒకసారి సెలెక్షన్ చేసామని. ఇప్పుడు ఆ సుందర్ కళాగర్ పేరు చెప్పలేము మనం, దాని పేరు పెట్టలేము సపరేట్గా. అది ఎప్పుడైనా ఎవర్ టైం ఎవర్ గ్రీన్ ఉంటుంది. అంటే బాగానే ఉంది, చాలా బాగున్నాయి అన్ని విగ్రహాలు, అన్నీ కొత్తగా చూడడానికి చాలా అందంగా ఉంది విగ్రహాలు అని. ఏమో గవర్నమెంట్ నుంచి అయితే ఏం రాలేదు, మేము యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా వెళ్తున్నాం అనుకుంటున్నాం, కానీ గవర్నమెంట్ నుంచి అయితే ఆర్డర్స్ ఏం రాలేదు మాకు. అవును, మాకు కూడా అదే డౌట్ ఉంది. ఒకసారి క్లారిఫికేషన్ కోసం మేము ఇక్కడ వచ్చాము. మేము యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా వెళ్తాం మేము. ఏంటంటే ప్రొఫెషనల్ ఇస్తే కూడా మాత్రం హైట్ గిట్ల ఏం సంబంధం లేదు మాకు. మినిమం 20 ఫీట్స్ అయితే ఎవ్రీ ఇయర్ ఉంటుంది మాకు. యా 20 ఫీట్స్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఎప్పటి నుంచో వినాయక చవితి కానీ బోనాలు కానీ మన ఇవి మన స్టేట్ ఫెస్టివల్స్ కానీ కంట్రీ వైడ్ కానీ నేషనల్ వైడ్ కానీ ఇవన్నీ ఫెస్టివల్స్ ఉంటాయి కాబట్టి మనం ప్రోటోకాల్స్ మెయింటైన్ చేస్తూ గవర్నమెంట్కి మనం సపోర్ట్ ఇస్తూ అందరు హెల్తీగా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. యాక్చువల్లీ బాగా అది మన బాల్ గంగాధర్ తిలక్ నుంచి వచ్చిందండి గణేష్ ఫెస్టివల్ అనేది. గణేష్ ఫెస్టివల్ అనేది ఏంటంటే అందరితో పరిచయాలు పెంచుకోవడాలు. గణేష్ త్రూ చాలా పరిచయాలు పెరుగుతాయి మన గణేష్ ఫెస్టివల్ త్రూ. నాట్ ఓన్లీ రిలీజియన్ ఫెస్టివల్ అది, అందరు ఆల్ రిలీజియన్స్ అక్కడ వచ్చారు గణేష్ ఫెస్టివల్ గురించి. అంటే ఒక ఫ్యామిలీ లాగా సెలబ్రేట్ చేస్తారు, అంద మా కాలనీ మొత్తం సెలబ్రేట్ చేస్తాం మేము. అట్లా నాట్ ఓన్లీ అవర్ కాలనీ, ఎవ్రీ ముంబై కూడా, ముంబై స్టేట్స్, ముంబై ఎక్కడైనా సెలబ్రేట్ చేస్తాం. అది అన్నాళ్ళు ఏజ్ ఆఫ్ 6 నుంచి 60 ఇయర్స్ వరకు గ్యాంగ్స్ ఉంటాయి. అందరికీ 6 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ పిల్లల వరకు మేనేజ్మెంట్ నేర్చుకుంటారు, అకౌంట్స్ నేర్చుకుంటారు పిల్లలు. ఎక్కడెక్కడ ఎంత ఖర్చు పెట్టాలో అది నేర్చుకుంటారు గణేష్ పెట్టు. వాళ్ళకి ఫ్యూచర్లో అది అవుతుంటుంది, వాళ్ళకి హెల్ప్ అవుతుంది, రిలేషన్షిప్ పెంచుకుంటారు, ఒకరితోని ఒకరితో మాట్లాడడం నేర్చుకుంటారు. మనీ ఎక్కడ ఎంత యూజ్ చేయాలో, ఎక్కడ యూజ్ చేయదో వాళ్ళకి అప్పటి నుంచే నేర్చుకుంటుంటారు. వినాయక చవితి నుంచి ఎలా మేనేజ్ చేయాలో పిల్లలు ఇప్పటి నుంచే 6 to 10-15 మధ్యలో నేర్చుకుంటుంటారు. అది వినాయక చవితి స్పెషాలిటీ, చాలా స్పెషల్. ఈ మా వక్రతుండ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఓన్లీ గణేష్ కోసమే కాదు, ఇది ఒక ట్రస్ట్ కూడా ఉంది మా వక్రతుండ ఫ్రెండ్స్ అసోసియేషన్. అది ఆర్ఫనేజ్ చిల్డ్రన్స్కి అయినా, అంటే లేని వాళ్ళు బ్లడ్ డొనేషన్స్ అయినా, మా అసోసియేషన్ నుంచి అట్లా ఫామ్ అవుతూ ఉంటుంది. ఫండ్స్ ఫామ్ అయ్యి ఎవ్రీ ఇయర్ అట్లా. ఇప్పుడు మన కోవిడ్ టైంలో కూడా ఫుడ్ డొనేషన్స్ చేసాం, కోవిడ్ టైంలో కూడా మనం ఫుడ్ డొనేషన్స్ చేసాం స్లమ్ ఏరియాస్లో. అది మా అసోసియేషన్ నుంచి అట్లా ఫండ్స్ వస్తాయి అట్లా. వక్రతుండ ఫ్రెండ్స్ అసోసియేషన్ బాగ్లింగంపల్లి నుంచి. అంతే.